గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో కౌలు రైతు సంక్షేమం ఈ నెల 31వ తారీఖున జరిగే కమిషనరేట్ కార్యాలయంలో సభను జయప్రదం చేయాలని కౌలు రైతు సంఘం నాయకులు, సిఐటియు నాయకులు పెదనందిపాడు మండలం, కాకుమాను మండలం రైతులకు వివరిస్తూ ప్రతి ఊరిలో పాదయాత్రను కొనసాగించారు. రైతుల సంక్షేమం కోసం కౌలు రైతుల చట్టాన్ని 2011 చట్టాన్ని సక్రమంగా అమలు చేయించే దానికోసం ఈ సంరక్షణ కౌలు రైతుల సంరక్షణ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డిమాండ్లతోటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పాదయాత్ర మన ప్రాంతానికి రాదు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కౌలు రైతుల్ని తట్టి లేపేదానికోసం అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలని వీటిని అవసరాల రీత్యా కౌలు రైతులను రేపు కమిషనరేట్ కార్యాలయం వద్దకి 31వ తారీఖు నాడు తీసుకెళ్లే దానికోసం పెదనందిపాడు నుంచి కాకుమాను వరకు కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర ఈ యొక్క కౌలు రైతుల్లో చైతన్యాన్ని నింపడానికి, కౌలు రైతుల చట్టాన్ని సక్రమంగా అమలు చేసే దానికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం. నేడున్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని ప్రధానంగా సాగు చేస్తుంది కౌలు రైతులు. ఈ కౌలు రైతులకి ప్రభుత్వం నుంచి అందవలసిన సబ్సిడీలు కానివ్వండి, బ్యాంకు రుణాలు కానివ్వండి, మరియు గుర్తింపు కార్డులు కానీ పొందకపోవడం వల్ల ఈ రోజున ఈ రాష్ట్రంలో కౌలు రైతులు నష్టపోతున్నారు. నష్టపోవడమే కాకుండా పండిన పంట గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి డబ్బులు లేక ప్రైవేట్ అప్పులకు పోయి ఈరోజు కుటుంబాలు అప్పులు పాలై ఆత్మహత్యలు పాలు పడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకి రక్షణగా ఉండాలని చెప్పేసి రావున్న ఎన్నికల్లో కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పకడ్బందీగా అమలు చేయడం కోసం మరి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి దానికోసమే ఈ 5 జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కౌలు రైతుల పాదయాత్రలో మద్దతు తెలుపుతూ ఈ పెదనందిపాడు మండలం, కాకుమాను మండలం కూడా పాదయాత్ర చేస్తూ కౌలు రైతుల రక్షణగా ఉండే విధంగా మిగిలిన ప్రజలు, భూయజమానులు కూడా కౌలు రైతుల పక్షాన ఉండి వాళ్ళకి అందవలసినవి కూడా అందే విధంగా కృషి చేయడానికి ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. నేడు వ్యవసాయం మన భారతదేశంలో పూర్తిగా సంక్షోభంలో మన పాలకుల విధానాల వల్ల కూరుకుపోయింది. ఫలితంగా భూ యజమానులు భూములు వదిలిపెట్టి కౌలుకి ఇచ్చుకొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్న నేపథ్యంలో అనివార్యంగా వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి అగ్ర కులస్తులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరూ ఇవాళ కౌలు రైతులుగా వ్యవసాయం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2011లో రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కౌలుదారుల కోసం భూ అధికృత లైసెన్సులు సాగుదారుల చట్టాన్ని తయారు చేసుకున్నాం. అయినప్పటికీ పాలకులు ఈ చట్టాన్ని అమలు పరిచే దాంట్లో అనేక రకాల ఇబ్బందులను కౌలు రైతులకు గురి చేస్తూ ఉన్న ఫలితంగా అనివార్యంగా కౌలు రైతులుగా ఉన్న ఈ పేదలు ప్రైవేటు వడ్డీలకి డైలీలు వారాల వాళ్ళ బారిన పడి కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనం లక్షలాది మందిని చూస్తూ ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వాలు ఈ విధానం నుంచి కౌలు రైతులను కాపాడాలని, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉన్న చట్టాన్ని అమలు పరిచేదానికోసం, అలాగే వాళ్ళకు కూడా చట్టసభల్లో ఒక స్థానాన్ని కల్పించేదానికోసం ఈ పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పెదనందిపాడు నుంచి కాకుమాను వరకు ఈ ప్రాంతంలో ఉన్న కౌలు రైతులు చైతన్యం చేసి రేపు 31న వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం వద్ద జరుగు ధర్నానంతర సభలో కౌలు రైతులు పెద్ద ఎత్తున